Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు పెద్దిరెడ్డి మరో జలక్. ఈసారి ఏం జరిగిందంటే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మరో జలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రి పెద్దిరెడ్డి గడప దాటడానికి వీల్లేదని మీడియా ముందు నోరువెప్పకూడదంటూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనపై నిమ్మగడ్డ జారీ చేసిన హౌస్ అరెస్ట్ ఆదేశాలను కొట్టివేసింది. అయితే ఎన్నికలయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దంటూ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది విరుద్ధమంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడకుండా నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థించడాన్ని సవాల్ చేశారు. ఆయన తలుపు న్యాయవాది విఆర్ఎస్ ప్రశాంత్ ఈ అప్పీల్పై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే స్వామి నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేస్తూ మీడియాతో మాట్లాడకుండా నిలువరించాలని ఎస్సీసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి మీడియాతో మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రిని ఇంటికే పరిమితం చేయాలని ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేశారు. దీనిపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసిన పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకుండా నిలువరించడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను నిరాకరించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పంచాయతీ చట్ట నిబంధనల ప్రకారం ఒక నామినేషన్ దాఖలైన చోట ఆ అభ్యర్థి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి వెంటనే ప్రకటించాలని అన్నారు. మీడియాతో మాట్లాడినప్పుడు చట్ట నిబంధనలను పాటించాలని మాత్రమే అధికారులను కోరినట్లు చెప్పారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా తనను కట్టడి చేస్తూ ఎస్సీసీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మంత్రి అప్పీలు స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణ జరపనుంది.